కృష్ణా జిల్లా గన్నవరం న్యూస్వర్గ వైకాప ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లో గన్నవరం న్యూస్వర్గ వైకాప అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే వంశీ మోహన్ పోటీ చేస్తారని తెలిపారు. పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం వెళ్తే గన్నవరం గుడివాడ వెళ్తారా అనాల్సిన దుస్థితి నెలకొందంటూ తేదేపా అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని ఒక మాట అంటే సింపతి కోసం ఎక్కి ఎక్కి ఏడ్చే చంద్రబాబు తన తండ్రి కాచూరూప నాయుడిని 1000 మాటలు అన్నా పట్టించుకోరని మండిపడ్డారు. 2024లో వైకాపాను ఆశీర్వదించి మరోమారు సీఎం జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకోవాలని కొడాలి నాని పార్టీ శ్రేణులు కోరారు.